విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్లో భాగంగా గుంటూరు ఫిరంగిపురంలో టీడీపీ సిఐటియు సిపిఎం పార్టీల నాయకులు బంద్ నిర్వహించారు. ఫిరంగిపురంలో తెరిచి ఉన్న దుకాణాలు పాఠశాలలు కళాశాలలు మూసివేయించారు. ప్రతి ఒక్కరూ బంద్కు మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రానికి విశాఖ ఉక్కు కర్మాగారం రావటానికి ఆనాడు 32 మంది ప్రాణత్యాగం చేశారన్నారు. 67 మంది ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేసి గ్రామ గ్రామాన ఉద్యమం నిర్వహించి రాష్ట్రానికి పరిశ్రమ తీసుకువచ్చారని అన్నారు. అలాంటి విశాఖ ఉక్కు భారతదేశంలో నెంబర్ 1 ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న కర్మాగారాన్ని అమ్మకానికి చూస్తుందన్నారు. राष्ट्र बंद जो आना विशाख उक्कुनु साधिंचडं कोसम मुफ्ई रेंडु मंदि प्राण त्यागं चेसि आनाडु उन्न 67 मंदि प्रजा प्रतिनिधुलु वारि यॊक्क पदवुलकु राजीनामा चेसि अनेक ग्राम ग्रामान उद्यमालु चेसि आनाडु विशाख उक्कुनु संपादिंचुकुन्नां. अलांटि विशाख उक्कु ఈ రోజున భారతదేశంలోనే నెంబర్ 1 విశాఖగా పేరు తెచ్చుకుంది. ప్రపంచంలోనే 3వ స్థానంలో ఈ యొక్క విశాఖ ముక్కు ఈ రోజు నిలబడింది. అలాంటి విశాఖ ముక్కును ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమ్మడానికి చూస్తుంది. ఈ బందు నిర్వహించడం జరుగుతుంది. ఈ బందుకు మన గ్రామంలోని మన మండలంలోని ఉపాధ్యాయులు విద్యార్థులు కార్మికులు కర్షకులు మేధావులు కళాకారులు కవులు అందరూ కూడాను राष्ट्र बंद जयप्रदम सहक जयप्रदम विज्ञप्ति चस्ता.